Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జమలి ఉత్సాహంతో ఉన్న వైసీపీకి అతిపెద్ద సవాల్ ఇదే. జమలి ఎన్నికలు వస్తాయంటూ వైసీపీ నేతలు తెగ సంబరపడిపోతున్నారు. 2027 నాటికి జమలి ఎన్నికలు జరుగుతాయని కార్యకర్తలందరూ సమయత్తం కావాలని వైసీపీ అగ్రనేతలందరూ పిలుపునిస్తున్నారు. కానీ కేడర్ వీరి మాటలను పట్టించుకునే పరిస్థితులలో ఉందా అన్న అనుమానం మాత్రం కలుగుతోంది. 2014లో పార్టీ ఆవిర్భవించిన తరువాత వైసీపీకి బలమైన కేడర్ ఉంది. 2019 వరకు అది కొనసాగింది. అయితే 2019 నుంచి 2024 వరకు జరిగిన జగన్ పాలన తర్వాత కేడర్ అంటూ ఏమీ లేకుండా పోయింది. ఉన్న కేడర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. సొంత సామాజిక వర్గం నేతలే వైసీపీ నేతలను విశ్వసించడం లేదు. అధికారంలోకి తెచ్చిన కేడర్ను 5 ఏళ్ల పాటు పట్టించుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 5 ఏళ్ల పాటు వైసీపీ అధినాయకుడి నుంచి కింది స్థాయి నేత వరకు కేడర్ అసలు కనిపిస్తే కదా. వారి స్థానంలో వైసీపీ నేతలకు కనిపించింది సొమ్ములు మాత్రమే. వాలంటీర్లను మధ్యలో తెచ్చిపెట్టి కేడర్ను తమంతట తామే దూరం చేసుకున్నారు. సామాజిక వర్గాల పేరుతో నమ్ముకున్న వారిని పక్కన పెట్టాడు జగన్. దీంతో నమ్మకమైన కేడర్తో పాటు కీలకమైన నేతలు కూడా తాము ఎంత చించుకున్నా పోయేది గొంతు అని భావించి వారు మౌనంగా ఉన్నారు. అందుకే గత ఎన్నికలలో వైసీపీ దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. 2024లో జరిగిన ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు తప్పించి కేడర్ కనిపించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా అన్నీ తెలిసి కూడా ఇప్పుడు జమిలి ఎన్నికలు వస్తాయి సిద్ధం కండి అంటూ నేతలు పిలుపునిస్తే కేడర్ లగెత్తుకుంటూ కాలర్ ఎగరేసుకుని వస్తారనుకుంటున్నారో ఏమో. ఆ ఒక్కటి అడక్కు అంటూ నవ్వేసి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసి కూడా పెద్దలు పదే పదే జమిలి ఎన్నికల ప్రస్తావన తేవడం మాత్రం విడ్డూరంగా ఉందంటున్నారు. అసలు వైసీపీకి అలవాటు లేని పదం కార్యకర్తలు పార్టీ నిర్మాణం. గ్రామస్థాయి నుంచి పార్టీని నిర్మించాలని తరచుగా అంటుండడమే కానీ కేవలం జమిలి ఎన్నికల పేరుతో కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సిద్ధం చేయాలంటే కుదరని పని. నేతల అవసరం వచ్చినప్పుడు అది ఎన్నికల అన్నప్పుడు మాత్రమే కార్యకర్తలని పెదవి నుంచి వారి నోటి నుంచి వస్తూ ఉంటే వారు ఎందుకు కదులుతారన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అసలు నేతలు కార్యకర్తలను కలిసేది ఉందా? వారి సమస్యలను బాగోగులను పట్టించుకున్న పాపన పోయారా? ఎవరో ఒకరిద్దరు నేతలు మినహాయించి మిగిలిన వైసీపీ నేతలందరూ కార్యకర్తలను వదిలేశారు. వైసీపీకి గతంలో ఉన్న కార్యకర్తలు ప్రస్తుతం నిస్తేజంలో ఉన్నారు. ఇలాగే కొనసాగి అది నిరాశగా మారుతుంది. మరి కొన్నాళ్లకు నిరాశ పెరిగి నిష్ప్రయోజనమన్న భావన కలిగిందంటే జెండా కూడా పట్టుకోరు. ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా వైసీపీ అగ్రనేతలు జమిలీ జపం మర్చిపోయి కార్యకర్తలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే వైసీపీని వచ్చే ఎన్నికల్లోనూ ఎవరూ రక్షించలేరన్నది కాదనలేని వాస్తవం.